టీఆర్ఎస్ చేసిన సంక్షేమ పథకాలే గెలిపించాయని అన్నారు సైదిరెడ్డి. విపక్షాలు దుష్ప్రచారం చేసినా అంతిమ విజయం తమనే వరించిందని చెప్పుకొచ్చారు. నియోజకవర్గ అభివృద్దికి కృషి చేస్తానంటున్న సైదిరెడ్డితో మా ప్రతినిధి చారి ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. హుజూర్ నగర్ లో విజయం సాధించినటువంటి టీఆర్ఎస్ ఎమ్మెల్యే సైదిరెడ్డి సతీమణి అంటున్నారు. మేడం, సైదిరెడ్డి గారు మీరు ఊహించని మెజారిటీతో గెలిచారు కదా, ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉందండి. ముందుగా మాకు అవకాశం ఇచ్చిన కేసీఆర్ గారికి మరియు కేటీఆర్ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు అండి. అలాగే ఎలక్షన్ ఇన్ఛార్జిగా వచ్చిన పల్లారాజేశ్వరరెడ్డి గారికి, సత్యవతి రాథోడ్ గారికి, అట్లనే జగదీష్ రెడ్డి గారికి నా కృతజ్ఞతలు మరొకసారి. అట్లే మాకు ఒక చిన్న మార్పు కోసం మాకు ఇంత పెద్ద అవకాశాన్ని ఇచ్చిన హుజూర్ నగర్ ప్రజలందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు అండి. ఏ మార్పు కోసమైతే మీరు మమ్మల్ని ఓటేసి గెలిపించినరో తప్ప కుండా మేము అది నెరవేరుస్తామని మీకు హామీ ఇస్తున్నామండి. ఎన్నికల్లో చాలా రోజులు మీరు కూడా ప్రచారం చేస్తుంటారు, ఈ రోజుతో రిలాక్స్ అయినట్టున్నారు కదా? చాలా అండి, చాలా హ్యాపీగా ఉంది. కానీ ఇప్పటి నుంచి రిలాక్స్ అనే దానికంటే ఇప్పటి నుంచి ఎక్కువ పని ఉంటుంది మాకు. మేము ఏదైతే చెప్పి జనాల్లోకి వెళ్ళినామో, ఏ అభివృద్ధి అయితే చేస్తామని జనాల్లోకి వెళ్ళినామో దాని మీద వర్క్ చేయడానికి మేము ఇంతకంటే కూడా డబుల్ కష్టపడాల్సి ఉంటుందండి. అంటే ప్రజలకు ఏమేమి ఇచ్చారో మీకు గుర్తుండి ఉంటుంది కదా, ఏంటి ప్రయారిటీ? మీరు కూడా సైదిరెడ్డి మీద ప్రెషర్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి, ఎందుకంటే మీరు ప్రచారం చేశారు. మామూలుగా చూస్తే ఏ ఊరు వెళ్ళినా ఒకటి ప్రధానంగా ఒకటే సమస్య అండి, రోడ్లు బాగాలేదు, ఇళ్ళు లేవు, డ్రైనేజ్ సమస్య. ఇవన్నీ మేజర్గా మాకు మా కళ్ళ ముందు కనపడినవి ఈ సమస్యలు అండి. తప్పకుండా వాటన్నింటిని కూడా మేము చేసి చూపిస్తామండి. రైట్, మొత్తానికి సైదిరెడ్డి మిస్సెస్ ఇద్దరు కూడా కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి వచ్చారు. సైదిరెడ్డి వాళ్ళ సంతోషాన్ని షేర్ చేసుకుంటున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఇప్పటి నుంచి నిన్న మొన్నటి వరకు సైదిరెడ్డి మిస్సెస్, ఇప్పటి నుంచి ఎమ్మెల్యే సైదిరెడ్డి మిస్సెస్ కాబోతున్నట్టుంది. సైదిరెడ్డి ఫీలింగ్స్ ఎట్లా ఉంది? సైదిరెడ్డి గారు, మీకు విజయం కోసం మీరు ఒక్కరే కాదు టీఆర్ఎస్ పార్టీతో పాటు మీ మిస్సెస్ కూడా కష్టపడింది, ఎట్లా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు ఈ విజయాన్ని 50,000 మీరు అనుకున్నట్టు దగ్గరలో విజయం సాధించారు? ఇలా నేను తన సపోర్ట్ లేకపోతే కూడా ఇంత దూరం వచ్చేటోళ్ళం కాదు. ఇలా సిటిజన్షిప్ వదిలిపెట్టుకొని నేను ఇక్కడికి వచ్చి ఇలా సేవ చేయాలంటే తన కూడా సపోర్ట్ చాలా ఉంది. నాతో పాటు ఇలా ప్రతి విలేజ్ కూడా నడక కాలినడకన రోజు 30 కిలోమీటర్లు నడిచి తిరిగింది. ఇలా ఈ గెలుపులో తంది కూడా ఉంది, ప్లస్ ఇది మేమేదో గెలుపో లేకపోతే గెలిచినమను సంతోషము ఏం లేదు. ఇది ఒక బాధ్యత, ఈ ప్రజలు ఇచ్చిన ఈ పదవిని ఖచ్చితంగా ఒక బాధ్యతమైన పదవిలాగా భావించి ఒక వర్క్ లాగా భావించి పనిచేస్తాం, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మొత్తానికి హుజూర్ నగర్లో కొన్ని రోజులుగా సైదిరెడ్డి సతీమణి ఇద్దరు కలిసి చేసినటువంటి ప్రచారం కావచ్చు, వివిధ అంశాల్లో కలిసి తిరిగినటువంటి పాదయాత్రలు కావచ్చు, మొత్తానికి టీఆర్ఎస్ విజయంతో, భారీ విజయంతో కుటుంబంలో కూడా చాలా సంతోషం వ్యక్తమవుతున్న పరిస్థితిని చూసిన తన ఆనంద క్షణాలని కూడా మీడియాతో పంచుకున్నారు సైదిరెడ్డి సతీమణి. కెమెరామెన్ బాలుతో చారి.